ఫస్ట్ ముఖ్యమైనది ఏంటంటే అండి, క్లెన్జింగ్ ఎక్స్ఫోలియేషన్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్లెన్జింగ్ అని అంటే మన చర్మాన్ని మంచి నీట్గా క్లీన్స్ చేసుకోవటం. ఒక చక్కటి క్లెన్జర్, ఆ చక్కటి క్లెన్జర్ని ఎలా డిసైడ్ అవుతారు అని అంటే, ఆ క్లెన్జర్ని మన చర్మానికి పెట్టినప్పుడు చర్మంలో ఉన్న డస్ట్ని అంతా పోవాలండి, అలానే డర్ట్ అంతా పోవాలండి, మురికి అంతా పోవాలి, కానీ చర్మాన్ని ఏ విధంగా డ్యామేజ్ కావద్దనమాట. అందుకోసమైన దాన్ని జెంటల్ క్లెన్జర్స్ అని అంటారనమాట, జెంటల్ ఫేస్ వాషెస్ అని అంటారనమాట. చాలామందికి సబ్బులు పెడతారు, సబ్బులు పెట్టినాక మనకి చర్మంలో అంతే ఉంటుంది కదా అని అంటారు. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అండి, చర్మానికి సబ్బు అనేది చాలా బాగుంటుంది. ఫేస్ మీద ఉన్న చర్మానికి, ముఖం పైన ఉన్న చర్మానికి మనకి క్లెన్జర్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖం పైన ఉన్న చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ప్రయత్నాలు చేసుకుంటూ మనము అలానే ఎక్స్ఫోలియేషన్ అనేది చేయాలన్నమాట.